బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ సీఎం కేసీఆర్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో భేటీ కానున్నారు. ఈ నెల 23న ఒడిశాకు వెళ్లనున్న కేసీఆర్ ఫ్రంట్కు మద్దతు కోరనున్నారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో భేటీ అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్. ఇయస్వతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాబోతున్నటువంటి రాజకీయ పార్టీకి దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణ మరింత ముమ్మరం చేశారు. ఈ నెల 23 నుంచి మళ్లీ రాష్ట్రాల పర్యటనను పెట్టుకున్నారు. ఈ నెల 23న ఒడిశా వెళ్లి అక్కడ ఒడిశా ముఖ్యమంత్రి బిజు జనతాదళ అధినేత నవీన్ పట్నాయక్ తో భేటీ కాబోతున్నారు. 23న హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ముందుగా విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నంలో శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిని ఆశీస్సులు తీసుకుంటారు. ఎన్నికల ముందు హైదరాబాద్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో రాజస్వ యాగం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అయితే నేషనల్ ఫ్రంట్ కి సంబంధించి మళ్లీ కార్యాచరణ ముమ్మరం చేస్తున్నటువంటి తరుణంలో స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్తారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ కలిసిన తర్వాత అసలు కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు జాతీయ పార్టీల్లో కాదని, ప్రత్యామ్నాయంగా మూడో కూటమి అది ప్రాంతీయ పార్టీలతో కూడినటువంటి ఒక కూటమి ఎందుకు అధికారంలో రావాలనుకుంటున్నారు, దేశంలో రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, ఈ రెండు జాతీయ పార్టీలు దేశంలో రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి అన్యాయాలు చేస్తున్నాయి, ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం వల్ల రాష్ట్రాలకు జరిగేటువంటి న్యాయం ఏంటి, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా నవీన్ పట్నాయక్ తో చర్చిస్తారు. నవీన్ పట్నాయక్ తో ఇది 5 నెలల ముందే కలవాలనుకున్నా ఈ ఎన్నికల హడావుడి ఇవన్నిటిలో వాయిదా పడింది. ప్రస్తుతం నవీన్ పట్నాయక్ తో తొలిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కలవబోతున్నారు. అయితే నవీన్ పట్నాయక్ ఇప్పటి వరకు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అటు చంద్రబాబు సారథ్యంలో రాహుల్ సారథ్యంలో వస్తున్నటువంటి కూటమి కానీ ఆయన ఎప్పుడు కలవలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అనుకున్నటువంటి కూటమిలో నవీన్ పట్నాయక్ కలుస్తారా లేదా అని మాత్రం ఆసక్తిగా ఉంది. అయితే అక్కడి నుంచి 24న ఢిల్లీకి చేరుకుని ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బీఎస్పీ అధినేత మాయావతిని వీళ్ళిద్దరిని కూడా కలుసుకుంటారు. వీళ్ళిద్దరిని కలుసుకుని ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి అనుకున్న లక్ష్యాలను ఇద్దరు రాష్ట్రాది నేతలకు వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ నెల అయితే ఇంత కేసు చంద్రబాబు అదేవిధంగా రాహుల్ సంబంధించినటువంటి బీజేపీ ఇతర కూటమిలో ఉత్తరప్రదేశ్ కు సంబంధించి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఆ రోజు ఈ సమావేశానికి వెళ్ళలేదు. అంటే కేసీఆర్ అనుకున్నటువంటి లక్ష్యాలకు దగ్గరగా ఇటు మాయావతి కానీ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ వీళ్ళిద్దరూ గతంలో కూడా కలవడం జరిగింది. కేసీఆర్ కు సంబంధించినటువంటి కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి సమాచారం, అందుకే ఆ ఇద్దరు నేతలను కూడా ప్రస్తుతం కలుస్తున్నట్టుగా సమాచారం. స్వాతి, రైట్ కేఎస్, థ్యాంక్ యూ.